విజయనగరం జిల్లా విజయనగరం ఆసుపత్రికి వచ్చే రోగులు సహాయకులు విధులు నిర్వహించే వైద్యులు సేవలందించే సిబ్బంది సౌకర్యార్థం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 10.50 లక్షలు జిల్లా పరిషత్ నిధులు వెచ్చించి 6 ప్లాంట్లు నిర్మించామని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన దీనికి జలప్రసాదం అని నామకరణం చేశామని జీజీహెచ్ హాస్పిటల్లో మనకి వస్తున్న పేషెంట్స్ అందరికీ కూడా ఒక మంచి శుద్ధమైన త్రాగునీరు ఇవ్వాలన్న ఆలోచనతో మరి విజయవాడ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరి ఇక్కడున్న ఏమండి వచ్చో డిసిహెచ్ఎస్ గవర్నమెంట్ ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వారి దృష్టికి తీసుకురావడం అలా ఇంటర్ జిల్లా కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడంతో మరి ఇక్కడ ఒక 6వ ప్లాంట్ ఉంది. ఇక్కడున్న డాక్టర్స్కి స్టాఫ్కే కాకుండా వస్తున్న పేషెంట్స్ అందరికీ కూడా మంచినీరు ఇవ్వాలన్న ఆలోచనతో జిల్లా పరిషత్ ద్వారా సుమారు 11 లక్షల రూపాయలతో ఈ 6వ ప్లాంట్ ఏర్పాటు చేయండి. దీనికి మెయింటెనెన్స్ కూడా కంప్లీట్గా జిల్లా పరిషత్తే ఫోన్ చేస్తూ కంటిన్యూగా ఎప్పుడు కూడా 24 గంటలు కూడా మంచి త్రాగునీరు ఇచ్చే విధంగా మరి 6వ ప్లాంట్ ద్వారా ఇచ్చే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నాం. ఎక్కడ కూడా బాధితులు కానీ అలాగే పేషెంట్స్ కానీ అలాగే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా వాటర్ బాటిల్స్ ద్వారా తీసుకెళ్లేటట్టు మంచి 6వ ప్లాంట్ ద్వారా పెట్టడం జరిగింది. దీన్ని మరి జీజీహెచ్ స్టాఫ్లో ఉన్న సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళ తాలూకా స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్తగా జరుగుతుంది.